హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రవీందర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మరి ఆ పార్టీకి చెందినటువంటి అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వీరందరూ కూడా మరి చాలా ఘనంగా బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగానే ఒకరోజు ముందే ప్రధాన పత్రికలలో మరి ఆయన తమ అభిమానాన్ని చాటుకునే విధంగా యాడ్స్ కూడా, భారీ ఎత్తున యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యాడ్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే రామోజీరావు గారి ప్రధాన పత్రిక, అంటే ఆ పత్రిక గురించి అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ మాట్లాడితే దానికి ఆ రెండింతలు ఎక్కువగా చేసి ఒక రేంజ్లో మాట్లాడనంత హైప్ ఇచ్చేటువంటి పత్రిక అది. సో ఆ పత్రిక గురించి తెలిసిందే. అలాంటి పత్రికలో చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు ఆయనను అవమానించే విధంగా, అంటే నాకు ఒక విధంగా షాక్ ఇచ్చే విధంగా ఒక అందులో ఒక యాడ్ రావడం జరిగింది. ఆ యాడ్కి సంబంధించి కనీసం ఇటు కార్యకర్తలు కానీ అటు పాటు శ్రేణులు కానీ అటు పత్రిక యాజమాన్యం కానీ చూసుకోకుండా వేయడం వలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడే నవ్వుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు నారా లోకేష్ గారు కానివ్వండి, ఎక్కడైనా సభల్లో మాట్లాడేటువంటి మాటలు చూస్తే మరి అక్కడ నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు చాలా సభల్లో మరి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అని చెప్పి తను అనడం పాటు తనతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత కూడా అనిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక నారా లోకేష్ గారు ఏ రకంగా మాట్లాడతారు అనేటువంటి విషయాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. సో ఈ క్రమంలో మరి పార్టీకి చెందినటువంటి అభిమానులు కార్యకర్తలైన కనీసం మరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది చూసుకోకుండా మరి ఆ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఏదైతే పత్రికలో డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మరి ఏమని రాశారో చూద్దాం. బర్త్డే సందర్భంగా ఎలాంటి యాడ్ ఇచ్చారనేది ఒకసారి చూస్తే మీరు. సో ఇది జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలను చెప్తూ అక్కడ ఫోటోలు, ఎవరైతే నందమూరి తారక రామారావు గారి ఫోటోతో పాటు నారా లోకేష్ ఫోటో, అచ్చెన్నాయుడు ఫోటో, అదేవిధంగా బాలకృష్ణ గారి ఫోటో వేస్తూ దాని పక్కన చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ వస్తున్నారు. అక్కడ ఇదేం కర్మ మన రాష్ట్రానికి, అంటే ఆయన పుట్టినరోజు జరుపుకోవడం ఒక కర్మలాగా భావించాలా అనుకునే అర్థం వచ్చేటట్టుగా ఈ యాడ్ వేయడం జరిగింది. సో ఇది ఈనాడు పత్రికలో వచ్చింది, ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి జిల్లా యాడ్స్లో ఈనాడు పత్రికలో వచ్చింది. సో ఇది ఈ ఒక విధంగా యాజమాన్యం కూడా చూసుకోకుండా ఇవ్వడం వల్ల ఆయన ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని నవ్వుల పాలు చేశారు బర్త్డే రోజు అనేటువంటిది, దీన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఇమేజ్ అనే చెప్పొచ్చు. సో ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంటుంది. మనం ఈ మధ్య కాలంలోనే చూసాం 2016లో వచ్చినటువంటి 340 జీవోకు సంబంధించి మరి ఆ జీవో మీద టీడీపీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు పిటిషన్ వేశారు. ఆ పిటిషనర్ వేసినప్పుడు కోర్టులో న్యాయస్థానం ప్రశ్నించింది, అంటే ఆ పిటిషన్ అది జీవోకు సంబంధించి ఉన్నటువంటి నిబంధన లేదంటే ఎవరైతే అసెంబ్లీలో 50% సీట్లు సంపాదించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తమ పార్టీ కార్యాలయం కోసం 4 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవచ్చు, అంటే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాలు తీసుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి 360 జీవో కింద వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది. సో 340 జీవోని కోర్టులో మరి పిటిషనర్ ఆ జీవోకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఒక పిటిషనర్ వేసినటువంటి పరిస్థితి, అంటే ఆ జీవో వచ్చింది టీడీపీ హయాంలో, మరి టీడీపీ అప్పుడు జీవో వచ్చినప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఆ జీవో కింద స్థలాన్ని సేకరించేటువంటి క్రమంలో ఇప్పుడు పిటిషన్ వేయడం వెనక ఉద్దేశం ఏంటి అని చెప్పి ప్రశ్నించినటువంటి తరుణంలో మరి వీళ్ళు కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా మరి ఈ వేసవి కాలం సెలవులు అయ్యేంత దాకా ఈ కేసును అలా పక్కకు ఉంచాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అంటే పార్టీకి చెందినటువంటి అధినేత కానివ్వండి, ఆయన కుమారుడు నారా లోకేష్ కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఎంతసేపు గద్దె దించాలనేటువంటి ఒక పని ఆశయంతో పనిచేస్తారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఏంటిది అనేటువంటి ఆలోచించకుండా గుడ్డిగా వెళ్తున్నప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతాయనడానికి ఒక ఎగ్జాంపుల్ అక్కడ 340 జీవోకు సంబంధించి. అదేవిధంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో భాగంగా ఈ పేరు ఇదేం కర్మ రాష్ట్రానికి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, అది మరి వీరికే రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఇలా రావడం వెనుక టీడీపీ పార్టీ నాయకులకు కూడా నచ్చనటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా మరి ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలను సమీక్షించుకొని ఇలాంటి తప్పులు జరగకుండా మరి సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలిగితేనే పార్టీలో నాయకులు కానీ పార్టీ కానీ నవ్వుల పాలవకుండా ఉంటుంది, అది టీడీపీ పార్టీ గ్రహిస్తుందని భావిద్దాం.